మీడియా మొత్తానికి నేను చూపిస్తాను. సో చూపించినప్పుడు ఇట్ విల్ బి ఈజీ. మేనిఫెస్టో అనేది సరే, మనం మీరు యాక్చువల్గా రిలీజ్ చేస్తాన్నారు, చేపిస్తాను మీతో మేనిఫెస్టో కూడా రిలీజ్ చేపిస్తాను. ఎందుకు జీవిత గారిది ఏంటి అసలు మెయిన్ ఇష్యూ ఏంటి? ఇప్పుడు ఆవిడ వేరే ఛానల్లో కూర్చొని మరి అక్కడ దుమ్ము పట్టుకున్నారు, ఇసుక పట్టుకున్నారు ఎత్తిపోయడానికి, నాకు తెలియదు కానీ ఎందుకు సడన్గా మారిపోయారు? నేను ఆవిడ గురించి ఇంకా మాట్లాడనండి, ఎందుకంటే పదవ తేదీ తర్వాత మేమందరం ఒకరొక మొహాలు చూసుకోవాలి. నిన్న క్షణిక ఆవేశం నాకు ఎక్కడ బాధ వేసిందంటే, అంటే ఒక పక్క ప్రకాష్ రాజ్ గారు మా ఫ్యామిలీ మొత్తాన్ని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నాడు, జీవిత గారు వచ్చి మా నాన్నగారి పేరు ఊరికి లాగుతున్నారు, ఆవిడన్న ఒక స్టేట్మెంట్, వీళ్ళు గెలుస్తారన్న నమ్మకం వీళ్ళకు ఉంది, ఎలా ఉందో అనుకున్నాను ఇలా మోసం చేసి అనే ఉద్దేశంతో మాట్లాడారు. నేను ఒకటే అడిగాను, పోస్టల్ బ్యాలెట్స్, యా నేను ఒకటే అడిగాను ఆవిడ్ని, మీరు సినిమా తీస్తూ ఉంటారు, మీరు ఇప్పుడు ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఇండస్ట్రీలో నాతో సహా ఎనీబడి ఏ ప్రొడ్యూసర్ అయినా సరే నిర్మాత ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్ళి కొంత చాలా తక్కువ మంది వాళ్ళు ఓన్ సొంత డబ్బు పెట్టారు, ఫైనాన్స్ తీసుకొని సినిమా తీస్తాం మేము. ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్ళి రాజశేఖర్ గారిది ఇప్పుడు మంచి సినిమా తీస్తున్నారు, ఆ సినిమాకి వెళ్ళి జీవిత గారు వెళ్ళి ఏమంటే ఈ సినిమా ఆడదు, ఇది ఫ్లాప్ అవుతుంది, ఈ సినిమా ఫ్లాప్ అవుద్ది, నాకు డబ్బులు ఏమంటే సినిమా తీస్తానని అంటారా? ఎవరు అనకూడదు, ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడుతుందండి, మేము ఆ రైట్స్ కొన్నాం, మీ బ్రహ్మాండంగా ఆడుతుంది, రాజశేఖర్ గారికి బాగుంటుంది అని చెప్పేగా తీసుకుంటారు. అంతేగా మేము అందరం కూడా అదే చేస్తాం, అంతేగా ఆ ధీమాతో ఆ భరోసాతో నా మీద ఉన్న నాకు నమ్మకంతో నేను ఏం చేయగలను, అందరు ఆశీస్సులు నాకు ఉన్నాయా లేవా అని తెలుసుకొని నేను కాన్ఫిడెంట్గా విన్ అవుతానన్న నమ్మకంతో నేను చెప్తున్నా. అది తప్పు పట్టేది, అందరిని వచ్చి ఓటు వేయద్దు అని చెప్పేది, అది ఓటు వేయద్దు అని చెప్పేది ఎంతవరకు కరెక్ట్ అండి? అది ఇట్స్ రాంగ్ కదా. యూనో ఇప్పుడు మోహన్ బాబు గారు చెప్పారని, విష్ణు చెప్పాడని మీరు అందరూ వచ్చి ఓటు వేయద్దు, మీరు వాళ్ళకే ఓటు వేయాలంటే అసలు రావద్దు అన్న బహిరంగంగా ఇది కానీ కరెక్ట్గా ఎడనో లాస్లో ఉందా కానీ ఇది కానీ బయట కానీ నిజంగానే ఎలక్షన్ ప్రాసెస్ అయితే ఆవిడ పొలిటీషియన్ కూడా ఆవిడ పాలిటిక్స్కి వెళ్ళి మీరు వాళ్ళకి వేయాలంటే రావద్దు, లేకపోతే మాకు మా అన్ని పార్టీల రాజ్యాంగాలు తెలిసిన పొలిటీషియన్ అదే అన్ని కామెంట్ చేయను కానండి, ఫ్యాక్ట్ కదా అది. అది కానీ నాకు ఓటు వేయాలని అడిగే దాంట్లో తప్పే ఉంది నాది, ఐ హ్యావ్ మై ఎవ్రీ రైట్. అది తప్పు, అది అడగు, మా నాన్నగారి పేరు ఎందుకు సంబోధించాలి? వాళ్ళు అభ్యర్థి నేను, నా గురించి మాట్లాడండి. ప్రతిసారి మీరు చూశారంటే ప్రతి ఒక్కరూ మన నాన్న ఏదో ఒకటంటే ఆయన బయటకు వస్తాడు, అరుస్తారు, ఏదో ఇది డైవర్ట్ చేద్దాం టాపిక్ అది ఇదని. ఆయన ఒక ఇండస్ట్రీలో ఆ ఇండస్ట్రీ కళామతల్లి బిడ్డగా, ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద సీనియర్ యాక్టర్గా, ఎంతో ప్రాబ్లమ్స్ పరిష్కరించిన ఆయనగా ఆయన ఎంతో కుమిలిపోతున్నాడంటే ఏంటి, మా సినిమా కుటుంబం ఏంటి, ఇలా ఉంది ఏంటి, ఇలా